సఖీ టీవీ గోల్డ్ రేట్స్కు మీకు స్వాగతం. అక్షయ తృతీయ అంటే అష్టైశ్వర్యాలను సిద్ధించే తిథి అని అర్థం. తరగని అష్టైశ్వర్యాలను ప్రసాదించే తిథిగా అక్షయ తృతీయ గురించి చెబుతారు. వైశాఖ మాసంలో రోహిణి నక్షత్రంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ వస్తోంది. ఏ కొత్త పని మొదలు పెట్టాలన్నా అక్షయ తృతీయ నాడు ప్రత్యేకించి ముహూర్తం అవసరం లేదని చెబుతారు. ఈసారి అక్షయ తృతీయ మే 3న వస్తోంది. అయితే అక్షయ తృతీయ శుభముహూర్తం ఎప్పుడో ఇప్పుడు చూద్దాం. తృతీయ తిథి మే 3 మంగళవారం 2022 ఉదయం 5:19 అక్షయ తృతీయ ప్రారంభమవుతోంది. మే 4 ఉదయం 7:33 వరకు కొనసాగుతుంది. మే 4వ తేదీ ఉదయం 12:34 నుంచి 3:18 వరకు రోహిణి నక్షత్రం ఉంటుంది. అయితే అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు గురించి ఇప్పుడు చూద్దాం. అక్షయ తృతీయ రోజు శుభకార్యాలకు చాలా మంచిది. ఆ రోజు కొత్త బట్టలు, ఆభరణాలు, ఇల్లు, కారు వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయటం శుభప్రదంగా భావిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు రాజస్థాన్తో సహా కొన్ని రాష్ట్రాల్లో అక్షయ తృతీయ నాడు బంగారం లేదా వెండిని కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది. కొద్ది మొత్తంలోనైనా ఈరోజు బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే బంగారం కొనే స్తోమత లేకపోతే, ఒకవేళ అక్షయ తృతీయ నాడు బంగారం కొనేంత స్తోమత లేకపోతే పెద్దగా చింతించాల్సిన పని లేదు. ఆ రోజు చక్కగా భగవంతుడికి పూజ చేసి భగవంతుణ్ణి స్మరిస్తూ ఉపవాసం చేయాలి. ఉపవాసం అనంతరం సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి సకల సంపదలు సిద్ధిస్తాయి. Made that easy.